Hi friends, welcome to our channel Telugu Info Media. Ee roju manam Kanchi loni Kaamakshi Ammavari mariyu Madurailo Madura Meenakshi Ammavari aalayala yokka charitra gurinchi telusukundam. Mari Mallela nagaram aalaya nagaram nidrinchani nagaram ee vidhanga ee aalayaniki ee nagaraniki enno perlu unnayi. 2500 samvatsarala krindati పాత మద్రే జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఆలయం. ఇక్కడ స్వామివారు సుందరేశ్వరుడిగా, అమ్మవారు మీనాక్షి అమ్మగా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయం తమిళుల యొక్క పూజా విధానాలకు అతి ముఖ్యమైన చిహ్నంగా భావిస్తారు. అయితే ఆలయం ప్రస్తుతం ఉన్న రూపాన్ని మాత్రం 1600 సంవత్సరంలో పునరుద్ధరించారు. 2 బంగారు గోపురాలతో పాటు మరో 12 గోపురాలు అద్భుత శిల్పకళకు తార్కాణంగా నిలుస్తాయి. ఇక చరిత్ర ప్రకారం పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి భూమిపైకి వస్తాడు. మరి పూర్వం మధురను పరిపాలించే మలయధ్వజ పాండ్య అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొల్చేవాడు. అతని భక్తికి మెచ్చిన పార్వతీమాత ఒక చిన్న పాపరూపంలో భూమి మీదికి వస్తుంది. ఆ పాపకి మీనాక్షి అని నామకరణం చేసి అన్ని విద్యలలో సాటి లేదు అనే విధంగా ఆ పాపను పెంచడం జరుగుతుంది. పెరిగి పెద్దది అయిన తర్వాత నగరాన్ని పరిపాలిస్తుంది. ఇక దేవదేవుడు భూమి మీద మానవుడిగా అవతరించి పార్వతీదేవిని వివాహం ఆడతానని వాగ్దానం చేస్తాడు. ఈ వివాహాన్ని జరిపించడానికి మీనాక్షి సోదరుడైన విష్ణుమూర్తి వైకుంఠం వదిలి భూలోకానికి వస్తుండగా ఇంద్రుడి యొక్క కారణం చేత ఆలస్యం జరుగుతుంది. ఈలోగా స్థానిక దేవుడు అయిన పవలక నైవాల్ పెరుమాల్ ద్వారా వివాహమనేది జరుగుతుంది. అందుకే ప్రతి ఏటా మదురైలో చిత్తిరే తిరువిలగా ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పరిపాలనలో తిరుమలై నాయకర్ అలకార్ తిరువిల మీనాక్షమ్మ పెళ్లిని కుదిర్చారు. అందుకే చిత్తిరే తిరువిల అనే ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ఆలయం యొక్క మూల నిర్మాణం అనేది ఎవరి ద్వారా జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. కాని తమిళ సాహిత్యం హిందూ మహర్షి ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారని, కాని 1310లో ముస్లిం దండయాత్రలలో మాలిక్ కపూర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడని, దాంతో దీనికి సంబంధించిన ఆనవాళ్లు ధ్వంసం అయ్యాయి. మద్రే మొదటి నాయకరాజు విశ్వనాథ నాయకుడు 1600 నుండి 1889 మధ్య నిర్మించారట. తెప్పకులం వంటి రహదారులు రాణి మంగమ్మ చేత, మరి మీనాక్షి అమ్మగారు మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది. ఈ ఆలయం 45 ఎకరాలలో 237 మీటర్ల విస్తీర్ణంతో భారీ నిర్మాణంతో ఉంటుంది. దక్షిణ గోపురం 176 అడుగుల ఎత్తు ఉంది. మీనాక్షి అమ్మవారి గర్భగుడి సమీపంలో తూర్పు గోపురం దిక్కు ఈ మండపంలో 8 మంది అష్టదేవతామూర్తులు ఉంటారు. అందుకే దీన్ని అష్టశక్తి మండపం అంటారు. ఇక ఈ ఆలయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకునేది అత్యంత పవిత్రమైన సరస్సు. ఇందులో ఉండే స్వర్ణకమలం చూడటానికి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. ఈ కోనేరు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి స్వామివారిని అయ్యవార్లను సందర్శించుకుంటూ ఉంటారు. మరి ఇవ్వండి మదురై యొక్క ఆలయ విశేషాలు. ఇప్పుడు మనం కంచిలోని కామాక్షి అమ్మ యొక్క ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం. కాంచీపురం లేదా కంచి అంటారు. చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి కాంచీపురం చీరలకు దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత లింగాలలో భూమికి సంబంధించిన ఆలయంగా ఏకాంబరేశ్వర ఆలయం. మరి ఈ ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలి గోపురాన్ని 1000 స్తంభాల మంటపాన్ని వరదరాజస్వామి దేవాలయంలోని శిల్పకళా చాతుర్యం విజయనగరజ కాలంలో జరిగింది. ఇక్కడ ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత దేదీప్యమానం అయింది. మరి కంచిని భారత భూమికి నాభిస్థానంగా భావిస్తారు. కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయం వలనే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై శాంతిని సౌభ్రాతృత్వాన్ని వెల్లువిరుస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింద హస్తాలతో చెరుకుగడ మరియు తామర పుష్పాన్ని మరియు చిలుకను పై చేతులతో పాశాన్ని అంకుశాన్ని ధరించి ఉంటుంది.
కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలనేవి ఉండవు. అయితే కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధుడిలో ఆవహింపజేస్తుంది. మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. కామాక్షి అమ్మవారు ఇక్కడ మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుణ్ణి పాణిగ్రహణం చేసిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. మరి ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉచ్చామూర్తిని మేలుకొలిపి ప్రాతకాల నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి కామాక్షిదేవి ఉచ్చామూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షిదేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతిని ఇస్తారు. మనం అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకోవచ్చు. మరి ఏకాంబరేశ్వర ఆలయం, కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపుల నాలుగు గాలిగోపురాలు, ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు ఉంటుంది. ఈ మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షంలో 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేనివారు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకుని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రశాస్తం కలిగిన ఈ మామిడి వృక్షం కావడం చేత ప్రస్తుతం మనం చూడగలం. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలిసి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుడి తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసారింపచేస్తాడు. తర్వాత శివుడు పార్వతి మీదకు గంగని ప్రవహింపచేయగా పార్వతి గంగని ప్రార్థించి వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా పార్వతికి ఎలాంటి హాని కలిగించదు. అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులికించుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్టు స్థలపురాణం. ఇక్కడ ఉన్న విష్ణువును వామనామూర్తిగా పూజిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉన్నది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటి మీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయం ప్రకారం అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారుణ్ణి అతని తండ్రి దేవతార్చనకు నీళ్లు తీసుకుని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకువచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దాని కోపించి కుమారుణ్ణి బల్లిగా మారిపోమ్మని శపిస్తాడు. తర్వాత కుమారుడిని ఇక్కడ బల్లిగా వెలిసి అతని ముట్టుకుంటే బల్లి ఒంటిమీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. మరి భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి బంగారు బల్లులను తాకి తమ మీద బల్లి పడితే కలిగిన దోషాన్ని నివారించుకుంటారు. మరి ఇవ్వండి, మదురైలోని మీనాక్షి, కంచిలోని కామాక్షి, ఏకాంబరేశ్వర ఆలయం యొక్క విశేషాలు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.